ఇదేంటి నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు కిడ్నాప్ కిడ్నాప్ యా ఇది మామూలు కిడ్నాప్ కాదు ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ అవును కిడ్నాప్ అనేది 64 కళల్లో ఒక గొప్ప కళ వావ్ వాట్ ఎ థ్రిల్ సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు థాంక్స్ నో మెన్షన్ థాంక్ యూ వెరీ మచ్ అలాగే మమ్మల్ని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఆ బోల్ మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కీలో పెట్టేస్తాం ఏం గురు అది మ్యాట్ ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు విప్పండి విప్పితే పారిపోదావనా మేం విప్పం కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను విప్పండి మేం విప్పాము విప్పరా విప్పరా విప్పం ఎందుకు అరుస్తున్నావు మేమన్నా విప్ చేసామా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు 2 లక్షలు 2 లక్షలు ఏ ఎక్కువ చెప్పండి కావాలంటే 10000 తగ్గిస్తాం ఏయ్ నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బుర్రలో ఏమీ లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏమిటి నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షల మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది 10 లక్షలు అడగండి 10 లక్షల మాకు బ్యాడ్ నేమ్ ఉంది ఆ లెట్ ఇట్ కమ్ మీకు 3 లక్షలు నాకు 7 లక్షలు నీకా యా చూడమ్మా మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా మాకు కావాల్సింది 2 లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఉన్నాడు కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంపం ముంచేటట్టుంది నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షట్ అప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్ చికెన్ 65 2 ప్లేట్స్ ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ 90 ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్ ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ పైన పైన ఉందా డౌల్ ఉంటాయా ఉండో కావాలమ్మా షట్ అప్ యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మీరు మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్య బాబా ఈ కిడ్నాపే ఏం పర్వాలేదులే ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు 3 ముక్కలు చేస్తాం 30 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో 5 ముక్కలు చేసుకో ఏంటి అలా చూస్తారు ఏంటి అలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తాను అది అది మ్యాటర్ అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు తీసుకొస్తావు మా తల్లి కరిగిపోయిందేనా త్వరగా రారే మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా మీరు తిన్నారా బోల్ తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ కూర్చోండి కూర్చోండి నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు Thank you.
చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొని పట్టుకొచ్చి ఇంకా మ్యాట్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎందుకు కొంతమంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను ఫిబ్రవరి 29 అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అందుకే మొత్తం షట్ అప్ ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా చేశాం పైసా ఇవ్వను అన్నాడు నేను ముక్క ముక్కలు చేసేస్తా చేసుకోండి అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ వన్నాం రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా దట్ ఇస్ మై డాడీ అతని నుంచి డబుల్ వసూలు చేయడమే మీ గొప్పతనం చేయకపోయారో ఏమిటి రేపు అరవలేదే ఇంకా అరవను కరుస్తాను చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్గా లేకపోతే